హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంగనాల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోలేకపోతున్నారో, అదే బాబు ఈ జీకే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ టాపిక్ చదవాలి, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, అసలు ఏం చదవాలి అని ఎవరికైతే అర్థం అవ్వట్లేదో వాళ్ళందరికీ నా ట్రిక్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటికీ అన్ అకాడమీలో 150 జీకే ట్రిక్స్ అప్లోడ్ చేశాను, ఇండియన్ జియోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ సంబంధించి. మీరు కనుక ఈ వీడియో చూడాలనుకుంటే, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వీడియో లింక్స్ పెట్టాను, లేకపోతే అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంగనాల అని టైప్ చేయండి. సో మీరు నా వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, ట్రిక్స్ టు రిమెంబర్ ట్రిబ్యూటరీస్, ఓకేనా? భారతదేశంలో ఉన్న నదుల యొక్క ఉపనదులు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. భారతదేశంలో ఉన్న నదుల యొక్క ఉపనదులు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో నేను ఆల్రెడీ 3 పార్ట్స్ చేశాను ఈ వీడియో, ఈ సిరీస్కి సంబంధించి 3 పార్ట్స్ చూశాను. ఎవరైతే ఈ 3 పార్ట్స్ చూడలేదో తప్పకుండా చూడండి. మీరు తప్పకుండా దీని నుండి 2 లేదా 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది తప్పకుండా. సో ఈ 3 పార్ట్స్ని చూడండి, ఓకేనా? సో ట్రిబ్యూటరీస్ ఆఫ్ నర్మదా, నర్మదా నది యొక్క ఉపనదులు ఏంటో తెలుసుకుందాం. నర్మదా నది యొక్క ఉపనదులు ఏంటో తెలుసుకుందాం. సో నర్మదా నది యొక్క ఉపనదులు ఏంటి అంటే, అమరావతి, బూకి, బాంగర్, తావా, ఓకేనా? అమరావతి యొక్క నర్మదా యొక్క ఉపనదులు ఏంటి అంటే అమరావతి, బూకి, బాంగర్, తావా. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం, ఓకేనా? వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, అమరావతిలో అమర్ అని ఉంది. చూడండి, అమరావతిలో అమర్, ఇక్కడ చూడండి అమర్ అని ఉంది కాబట్టి అమర్ అని గుర్తుపెట్టుకోండి. అమరావతిని అమర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బూకి, బూకిలో బుక్డ్ అని ఉంది. చూడండి ఇక్కడ BHUK, బుక్. సో బూకిని బుక్ అని గుర్తుపెట్టుకోండి, బూకిని బుక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాంగర్, చూడండి బాంగర్లో యాంగర్ అని ఉంది. చూడండి ఇక్కడ యాంగర్. సో బాంగర్ని, సారీ, ఇక్కడ బాంగర్లో BA అని ఉంది. చూడండి BA. సో BA గుర్తుపెట్టుకోండి. సో BA గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టావా, టావాలో TA ఉంది. చూడండి, సో TA అని గుర్తుపెట్టుకోండి. సో రెండు కలిపితే మనకు వచ్చిన వర్డ్ ఏంటంటే బాటా, వచ్చిన వర్డ్ ఏంటంటే బాటా. సో ఇక్కడ నర్మదా, నర్మదాలో ఇక్కడ చూడండి ఆర్ మేడ్. సో ఆర్ మేడ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే అమర్, బుక్డ్, బాటా, ఆర్ మేడ్. సో మీరు కనుక ఈ వర్డ్స్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా ఈ ఉపనదులు అన్నీ గుర్తుంటాయి. సో ఇప్పుడు ఈ వర్డ్స్ నేను ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను, చూడండి. అమర్, బుక్డ్, బాటా షూస్, దే ఆర్ మేడ్ ఇన్ ఇండియా. అమర్, బుక్డ్, బాటా షూస్, దే ఆర్ మేడ్ ఇన్ ఇండియా. అమర్ అనేవాడు బాటా షూస్ బుక్ చేశాడు, అవి ఇండియాలో తయారయ్యాయి. అమర్ అనేవాడు బాటా షూస్ బుక్ చేశాడు, అవి ఇండియాలో తయారయ్యాయి. నెక్స్ట్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ బ్రహ్మపుత్ర, బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులు ఏంటి అంటే మానస్, లోహిత్, దికో, దిబాంగ్, జియో బోరెల్లి, ఓకేనా? సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. మానస్, లోహిత్, దికో, దిబాంగ్, జియో బోరెల్లి, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడ ఆల్రెడీ మానస్ అని ఉంది. సో మానస్ని మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి, మానస్ని మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మానస్ని మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోహిత్, లోహిత్ని లోహిత్ లాగానే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇతని పేరు లోహిత్. ఇక్కడ దికో, దికోను ఇక్కడ దిక్ అని ఉంది. చూడండి దిక్, దేక్, రెండు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి దిక్ని దేక్ లాగా గుర్తుపెట్టు, దేక్ అంటే చూడడం. సో దిక్ని దేక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దిబాంగ్, దిబాంగ్ని దబాంగ్ అని గుర్తుపెట్టుకోండి, దిబాంగ్ని దబాంగ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జియో బోరెల్లి, ఇక్కడ చూడండి జియో బోరెల్లిలో BHORE, బోర్ అని ఉంది. చూడండి జియో బోరెల్లిలో బోర్ అని ఉంది కదా, సో బోర్ అని గుర్తుపెట్టుకోండి. సో బోర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటంటే మ్యాన్, లోహిత్, దేక్, దబాంగ్, బోర్. మీరు కనుక ఈ వర్డ్స్ని గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా ఉపనదులు అన్నీ గుర్తుంటాయి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఈ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం. సో ఇప్పుడు ఈ వర్డ్స్ నేను ఒక సెంటెన్స్ లాగా క్రియేట్ చేస్తాను, చూడండి. ఏ మ్యాన్, లోహిత్, దేక్, దబాంగ్ మూవీ, ఇట్ ఈస్ వెరీ బోర్. ఏ మ్యాన్, లోహిత్, దేక్, దబాంగ్ మూవీ, ఇట్ ఈస్ వెరీ బోర్. దీని యొక్క అర్థం ఏంటంటే ఒక మ్యాన్, లోహిత్, దేక్ అంటే దబాంగ్ మూవీ చూస్తున్నాడు, అది చాలా బోర్గా ఉంది అంటున్నాడు. ఒక మ్యాన్, లోహిత్, దబాంగ్ మూవీని చూస్తున్నాడు, అది చాలా బోర్గా ఉంది అంటున్నాడు. సో ఫ్రెండ్స్, నా ట్రిక్స్ అన్నీ ఇలాగే చాలా సింపుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు నా ప్రీవియస్ 150 వీడియోస్ చూడండి, మీకు తప్పకుండా 70 to 80% మార్క్స్ కవర్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.